ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ ఒకేలా ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది మనం గమనించాలి. నేను ఆంధ్రప్రదేశ్లోని ఒక ఊరిలో, దాని పేరు నాతో మొదలవుతుంది, నేను నెల్లూరులో ఒక పెద్ద సభలో స్కూలు పిల్లలతో మాట్లాడుతూ, ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగచ్చు అని అన్నాను. ఓ చిన్నపిల్ల, 14 ఏళ్ల చిన్నపిల్ల లేచి, సద్గురు, అందరూ రాముడు అయోధ్య నుండి శ్రీలంక వరకు నడిచాడు అని చెప్తున్నారు. అయోధ్య నుంచి శ్రీలంక వరకు నడవడం అసలు అది సాధ్యమయ్యే పనేనా, లేక అది కేవలం ఓ కల్పిత కథ మాత్రమేనా అని అడిగింది. అప్పుడు నేను, చూడు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, కొన్నేళ్ల తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు, అప్పుడు నీకు ఎలాంటి వాడు కావాలి? ఒకవేళ నువ్వు తప్పిపోతే నీకోసం ఎంత దూరమైనా వచ్చేవాడు కావాలా, లేక అది సాధ్యమయ్యే పని కాదనుకుని పక్కింట్లో పరిష్కారం వెతుక్కునేలాంటి వాడు కావాలా? What kind of a man do you want? ఎటువంటి వ్యక్తి కావాలి అన్నాను. అయితే అంత చిన్న అమ్మాయికి కూడా తెలుసు ఎలాంటి వాడు కావాలో. ఇప్పుడు నేను ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ ఉన్న భక్తులందరూ ప్రతిస్పందించకుండా శ్రద్ధగా వినండి. రాముడి జీవితం ఒక పెద్ద వైఫల్యం, వరుసగా వైఫల్యాలే. రాముడు ఒక రాజు, యువరాజుగా పుట్టి రాజుగా ప్రకటించబడ్డాడు, కొత్తగా పెళ్ళై ఉన్నాడు. కొన్ని రాజకీయ కారణాల వల్ల చిన్న వయసున్న తన భార్యతో అడవులకి వెళ్లవలసి వస్తుంది. అడవిలో నివసించడం అంటే ఈ సినిమాలు, సీరియల్స్లో అదేదో రొమాంటిక్గా ఉంటుందన్నట్లు చూపిస్తారు, సరేనా? అడవిలో జీవించటం ఏమాత్రం రొమాంటిక్గా ఉండదు, నన్ను నమ్మండి. నేను ఒక్కడినే ఒంటరిగా అడవిలో తిరుగుతూ అక్కడ దొరికింది తింటూ వారాల తరబడి గడిపాను. ఒక 3-4 వారాల తర్వాత నేను ఊర్లోకొచ్చినప్పుడు జనాలు నన్ను గుర్తుపట్టలేకపోయేవారు. అడవిలో అలా ఉంటుంది. చిన్న వయసున్న భార్యతో తనేమీ గిరిజన మహిళ కాదు, తనొక యువరాణి. తనతో కలిసి అడవిలో జీవించటం రొమాంటిక్ విషయమేమీ కాదు, అది కఠినమైన జీవితం. అది చాలా కష్టమని తెలిసే తన తమ్ముడు సహాయంగా ఉండడానికి వాళ్లతో పాటు వెళ్ళాడు. ఎందుకంటే అడవిలో ఉండడం ఎంత కష్టమో అతనికి తెలుసు. అది చాలదన్నట్లు రాముడి భార్య అపహరించబడుతుంది. శ్రీలంక, తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టం కావడంతో దుఃఖితుడై అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. అదేమీ తేలికైన ప్రయాణం కాదు. ఆమెకు ఏమైందో తెలియదు, ఆమె బతికుందో లేదో కూడా తెలియదు. అయినా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక తమిళ సైన్యాన్ని నిర్మించాడు, సముద్రం దాటి వెళ్ళి ఆ అందమైన నగరాన్ని ధ్వంసం చేశాడు. ఎంతో మందిని చంపి తన భార్యని కాపాడుకుని ఇంటికి వెళ్ళాడు. తరువాత తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, అప్పట్లో సోనోగ్రామ్ లాంటిదేమీ లేదు కాబట్టి అది ఆడ శిశువా మగ శిశువా, అబ్బాయిలా అమ్మాయిలా ఇవేమీ తెలియదు. ఒక రాజుకి కొడుకు పుట్టడం చాలా ముఖ్యం. For a king, it's very important that he has a son. ఎందుకంటే రాజ్య పరంపర ముందుకు సాగాలి. కానీ మళ్ళీ ఏదో రాజకీయ పరిస్థితి కారణంగా నిండు గర్భవతి అయిన తన భార్యని అడవికి పంపించాడు. అక్కడ ఆమె 2 మగ శిశువులకి జన్మనిచ్చింది. కానీ ఇది రాముడికి తెలియదు. ఆ తరువాత తన సొంత పిల్లలతోనే యుద్ధానికి దిగుతాడు. ఎవరి జీవితంలోనైనా జరగగలిగే అతిపెద్ద విషాదం ఏదైనా ఉంది అంటే అది తెలుసో తెలియకో మీ పిల్లల్ని మీరే చంపడం. ఇంతకు మించిన ఘోరమైన విషయం ఇంకేది ఉండదు. ఇంచుమించుగా తనకి అలానే జరిగింది. దాదాపుగా తన పిల్లల్ని చంపబోయాడు. విధిరాత వల్లనో మరేదో కారణం వల్లనో వాళ్ళని చంపలేదు. కానీ వాళ్ళెవరో తెలియక వాళ్ళని చంపడానికి తన సాయశక్తులా ప్రయత్నించాడు. చివరికి సీత తన్ని మళ్లీ చూడకుండానే చనిపోయింది. దీనిని మీరు విజయవంతమైన జీవితం అని అంటారా? లేదు, కానీ మనం ఆయన్ని పూజిస్తాం. ఇంతగా విఫలమైన వ్యక్తిని ఎందుకు పూజిస్తాం? ఎందుకంటే ఎటువంటి వైఫల్యాలు జరిగినా రాముడిలో కోపం గాని ద్వేషం గాని కలగలేదు. ఎప్పుడూ నిలకడగా ఉన్నాడు, 100% నిలకడగా ఉన్నాడు. తను పాటించిన విలువల్ని నీతులని ఎన్నడూ విడువలేదు.
తన జీవితం అంతా వరుస వైఫల్యాలే. కానీ తనన్నది ఏమీ చేయలేకపోయాయి. తనలోని ఈ గుణాలకు మనం నమస్కరిస్తున్నాం. మనం నమస్కరిస్తున్నది తను ఘన విజయం సాధించాడని కాదు. అతను ఎంతో విఫలమయ్యాడు. కానీ తన ఆంతర్యం విషయానికొస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తన ఆంతరంగిక స్థితి చెక్కు చెదరలేదు. తన జీవితంలో జరిగిన ఏ ఒక్క సంఘటనైనా ఇతరులకు జరిగితే చాలామందికి పిచ్చెక్కేస్తుంది, అవునా కాదా? వీటిల్లో ఏ ఒక్క విషాదమైనా ఇతరులకు జరిగితే వాళ్ళు మతిస్థిమితం కోల్పోతారు. వరుసగా విషాదాలు, కానీ పూర్తి స్థిరత్వం. తనలోని ఆ గుణానికి మనం నమస్కరిస్తున్నాం, ఎందుకంటే ఇదే అంతర్గత నిర్వహణ అంటే. మీరు బయట ప్రపంచంలో పనిచేస్తున్నప్పుడు ఈ లోకం మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోకి నెడుతుంది అన్నది మీ చేతుల్లో లేదు. కానీ దానికి మీరు ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం 100% మీ చేతుల్లోనే ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అడుగు పెట్టడానికైనా, లోకంలో దేన్ని ఎదుర్కోవడానికైనా మీరు సంకోచించరు, ఎందుకంటే మీరు ఆనందకరమైన అంతఃస్థితిలో ఉన్నారు కాబట్టి. రాముడు ప్రశాంతమైన అంతరంగంతో ఉంటాడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే. అదేవిధంగా మీరు ఆనందకరమైన అంతఃస్థితిలో ఉంటే మీపై ఎవరు ఎలాంటి చెత్త వేసినా మీరు ఆనందంగానే ఉంటారు.